నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆల్రెడీ ఈ టాపిక్ గురించి గతంలో ఒకసారి డిస్కస్ చేసుకున్నాం. సుప్రీంకోర్టు చెప్పినా కూడా వినరా, ఇకపై ఆ కేసులు పెట్టాలంటే కాస్త భయపడాల్సిందే అని చెప్పి ఈ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి దాని మీద ప్రభుత్వాలు ముఖ్యంగా కక్షపూరితంగా వ్యవహరిస్తూ కావాలని వాళ్ళని విమర్శించారు సోషల్ మీడియాలో అన్న పాయింట్ తోటి అరెస్టులు చేయించడం, నిర్బంధించడం ఇవన్నీ చేస్తున్నాయి అన్న దాని మీద సుప్రీంకోర్టు విస్పష్టమైనటువంటి తీర్పుల్ని గతంలో ఎన్నోసార్లు విరవలించింది. సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించి అభిప్రాయం చెప్తున్నారు అంటే అది రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కోర్టు వ్యాఖ్యానించింది గతంలోనే. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు చూస్తే, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో అన్న కారణంతో ఎంతోమందిని దేశవ్యాప్తంగా అరెస్ట్ చేస్తున్నారు. అది పెద్దవాళ్ళు అవ్వచ్చు, సామాన్యులు అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో చూస్తే అది ఇంకా పై స్థాయిలో ఉంది. దేశం మొత్తంలో కూడా ఎక్కువగా మన దగ్గరే ఈ అరెస్టులు అనేవి జరుగుతున్నాయి. మాట్లాడితే చాలు, వచ్చి తీసుకెళ్ళిపోతారు, లేదంటే 41 సిఆర్పిసి నోటీసులు ఇస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంటెంట్ ఏంటి అసలు, ఆ వ్యాఖ్యానాలు చేయడానికి ఇవన్నీ కూడా చూసి అది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ గురించి గతంలో మన గౌతమ్ సవాంగ్ గారు, డీజీపీ గారు, ఆయన ఒక విషయాన్ని చెప్పారు. మరి అదే భావ ప్రకటన స్వేచ్ఛ అని అనుకోవడానికి మనకు లేదు. సరే, అది పాయింట్ పక్కన పెడితే, ఈ అరెస్టులు జరిగినప్పుడల్లా 2015లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పు ప్రచారంలోకి వస్తుంది. ఆ తీర్పు ప్రకారం సోషల్ మీడియాలో అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు, పోస్టులు పెట్టారు అంటూ కేసులు పెట్టేటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66A కింద కేసులు పెట్టడాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. సోషల్ మీడియాలో మమ్మల్ని విమర్శించారనో, సోషల్ మీడియాలో ఏదో కామెంట్ చేశారనో, సోషల్ మీడియాలో మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది చేశారని ఏమైనా అరెస్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్ సెక్షన్ 66A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద కేసులు పెట్టేస్తున్నారు. సో ఆ సెక్షన్ననే రద్దు చేసేసింది పూర్తిగా. ఈ సెక్షన్లు రద్దు చేసి 6 అవుతుంది. అయినా సరే ఇప్పటికీ ఈ సోషల్ మీడియా అరెస్టులు ఆగట్లేదు. అరెస్టులకు సంబంధించి సెక్షన్లు పెట్టడంలో 66A ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇదే వీళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అంటున్నారు. అలాగే ఈ 6 కాలంలో రద్దయిన దగ్గర నుంచి, సెక్షన్ రద్దయిన దగ్గర నుంచి 6 కాలంలో దాదాపు 1000కి పైగా కేసులు నమోదయ్యాయి. దీని మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గౌరవ సుప్రీంకోర్టు వారు గతంలో 2015లో ఇచ్చినటువంటి తీర్పును ఉటంకిస్తూ దీంట్లో 66A మీరు రద్దు చేశారు, రద్దు చేసినా కూడా ఇంకా ఈ అరెస్టులు జరుగుతున్నాయి, ఇప్పటి వరకు ఇవి జరిగాయి అని చెప్పి పిటిషన్ దాఖలైతే ఈ విషయం తెలుసుకొని సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపడింది. సుప్రీంకోర్టు రద్దు చేసిన చట్టం కింద 1000 కేసులు నమోదవుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, దాన్ని కోర్టుకు చెప్పాల్సినటువంటి పని లేదా అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనానికి కూడా అనుమానం వచ్చింది. ఇది చాలా దారుణమైన పరిణామాన్ని అభినందించింది. సుప్రీంకోర్టు రద్దు చేసినటువంటి చట్టం, మేము రద్దు చేసినటువంటి చట్టం మీద మాకే తెలియకుండా ఇన్ని కేసులు పెడుతున్నారా, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇవి ప్రభుత్వాలు పెట్టే కేసులా, ఇంకెవరన్నా పెట్టిస్తున్నటువంటి కేసులా, కక్షపూరితంగా జరుగుతున్నటువంటి చర్యలా అని చెప్పి ప్రశ్నించి దీని మీద సమాధానం ఇవ్వాలి అంటూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది ఇప్పుడు. వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సమాధానం ఇదంతా కూడా చాలా క్లియర్గా చెప్పాలి. ఎందుకంటే సెంట్రల్ కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా ఎక్కడైనా సరే అరెస్ట్ చేయిస్తోంది అనేది చాలామంది చెప్తున్నారు. సో చాలా ప్రభుత్వాలు రాజకీయంగా వ్యతిరేక పోస్టులు పెట్టారో అన్న కారణంగా ఈ సెక్షన్ మీద కేసులు పెడుతున్నారు అన్న ఆరోపణలు ఈ చట్టం రద్దయినా సరే రావడంతో 2019లో కూడా ఒకసారి సుప్రీంకోర్టు ప్రభుత్వాలని పోలీసు సిబ్బందికి సమాచారం ఇవ్వాలి, తమ పోలీస్ డిపార్ట్మెంట్స్కి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇవ్వండి, ఈ సెక్షన్ అనేది లేదు, ఈ పాయింట్ కింద కేసులు నమోదు చేస్తే అవి చెల్లుబాటు కావు, కోర్టు ధిక్కరణకు కూడా పాల్పడే అవకాశం ఉంటుంది, కోర్టు ధిక్కరణ అన్న అంశం వాళ్ళ మీద పడే అవకాశం ఉంటుందని చెప్పి వ్యాఖ్యానించింది. సమాచారం పూర్తిగా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. కానీ ఏ ఒక్క ప్రభుత్వం కూడా దీని మీద పట్టించుకోవట్లే. గత 6 నుంచి ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవట్లేదు. నిస్సంకోచంగా కేసులు పెడుతూనే ఉన్నారు, అరెస్టులు చేస్తూనే ఉన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛని ప్రభుత్వాలు అడ్డుకోవడానికి ఇదో సాధనంగా మారింది. మొన్న ఈ మధ్యనే చూసాం, కరోనా టైంలో ఒక తీర్పు కూడా ఇచ్చింది. ఎవరినైనా సరే అరెస్ట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా లేదు, కరోనా సమయంలో ఇది అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినప్పుడు అరెస్ట్ చేస్తే గనక కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించింది. ఇటీవల కాలంలోనే, జస్ట్ నాకు తెలిసి ఒక 20 డేస్ బిఫోర్ అనుకుంటా,
ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళు వాళ్ళ ఆక్రందనని తెలియజేస్తున్నారు, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళ సమాచారాన్ని వాళ్ళు పంచుకుంటున్నారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ కింద వస్తుంది. సో అటువంటి వాటి మీద కేసులు పెడితే మాత్రం కోర్టు ధిక్కరణ కింద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇక్కడ ఎంత చెప్పినా ఏం చేసినా సరే ఈ భావ ప్రకటన స్వేచ్ఛని ప్రభుత్వాలు అడ్డుకోవడానికి ఇది ఒక సాధనం అయిపోయింది. వాళ్ళకి తమ పార్టీ వారు ఇతరులను ఎన్నైనా మాట్లాడినా అనొచ్చు, అంటే అధికార పార్టీ వాళ్ళు ఎన్నైనా అనొచ్చు మిగతా వాళ్ళని, వాళ్ళెవరో దీని మీద కేసు పెట్టడానికి లేదు. కానీ వాళ్ళని ఎవరన్నా అంటే మాత్రం ఇమ్మీడియట్గా కేసు అనేది ఫైల్ అవుతోంది ఈ సెక్షన్ కింద సోషల్ మీడియాలో పెట్టిన దానికి. సో ఇది రాజ్యాంగ ఉల్లంఘన అవుతోంది, వాళ్ళకి కల్పించినటువంటి స్వేచ్ఛ దాన్ని హరిస్తున్నారు, భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారు అంటూ సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడేమో ఎన్ని మాటలన్నా అనొచ్చు, మా ఇష్టం ఏమంటాం, ప్రతిపక్షాలు వాళ్ళు ఏమన్నా అంటే మాత్రం తీసుకెళ్లి బొక్కలో పడండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తున్నాయి. సో పురమాయిస్తున్నారు, స్పెసిఫిక్గా మీరు వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయండి, ఏ కామెంట్లు చేశారు ఏంటి అనేది. రఘురామకృష్ణరాజు గారి మీద ఒక సాక్షాత్తు ఒక ఎంపీ మీద కూడా ఆయన మీడియాలో మాట్లాడారు, వ్యాఖ్యానాలు చేశారనే కదా జొమాటోగా సిఐడి వాళ్ళు కేసు పెట్టింది. ఒక పాయింట్ ప్రకారం చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది కూడా అక్రమ కేసు కింద చెప్పుకోవాలి. ఆయన భావ ప్రకటన స్వేచ్ఛని వీళ్ళు అడ్డుకోవడం జరిగింది అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు హెచ్చరికలతో అయినా సరే ఇక ముందు పోలీసు వారు ఈ సోషల్ మీడియాకి సంబంధించి చేసినటువంటి కేసులు, ఎస్ అది ఏదైనా ఒక వ్యవస్థని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసే విధంగా, ఆ వ్యవస్థ క్రెడిబిలిటీని ప్రశ్నించే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటి మీద విచారణ జరగాలి. న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నారు, ఈ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అయినా ప్రతి ఒక్కళ్ళకి ప్రజారంజకంగా పాలన అందించాలి. అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు మేము పాలిస్తాము, మేము కొంతమందికి మాత్రమే ప్రభుత్వం, మిగతా వాళ్ళకి కాదనే విధంగా ప్రవర్తిస్తుంటే సోషల్ మీడియాలోనే కాదు బహిరంగంగా కూడా విమర్శలు అనేవి ఎక్కువ అవుతాయి. వాళ్ళ మీద కేసులు పెట్టుకుంటూ వెళ్తే సుప్రీంకోర్టు హెచ్చరికల ప్రకారం కోర్టు ధిక్కరణ అనేది అవుతుంది అనేది మరొకసారి వాళ్ళకి గుర్తు చేసుకునే సమయం ఇది. సో ఇక నుంచి అయినా ప్రభుత్వాలు కక్షపూరితంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారనో, ప్రభుత్వాన్ని విమర్శించారనో, పోలీసులను పురమాయించి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి రేపొద్దున కేసులు పడ్డాయి వ్యక్తిగతంగా అంటే జీవితాంతం కోట్లు చుట్టూ తిరగాలి ఇంకోళ్ళు. సో ఇటువంటి అనైతిక చర్యలకి ప్రభుత్వం పాల్పడకుండా ఉన్న పని చేసుకుంటే బాగుంటుంది అనేది చాలామంది అభిప్రాయం. సో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఈ 66A చట్టం కింద, ఆ సెక్షన్ కింద అరెస్ట్ చేయడం కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కుదరదు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా సుప్రీంకోర్టు మరొకసారి చెప్పింది. ఎందుకంటే అది ఆ చట్టాన్నే మేము పూర్తిగా రద్దు చేసాము, ఆ యాక్ట్నే పూర్తిగా రద్దు చేసాము, అలాంటప్పుడు మీరు ఎలా కేసులు పెడతారు, పూర్తి స్థాయి నివేదికలు మాకు ఇవ్వండి, అట్ ద సేమ్ టైం అధికారులందరికీ కూడా దీనికి సంబంధించి సమాచారాన్ని ఇవ్వండి, 6 ఏళ్ల క్రితమే ఈ చట్టం అనేది, ఐ మీన్ ఈ యాక్ట్ అనేదాన్ని మేము రద్దు చేయడం జరిగింది, ఈ సెక్షన్ని. ఇది పోలీసు అధికారులకు ఎవరైతే కేసులు పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరణ మీరు అందించండి అని చెప్పి ప్రభుత్వాలను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయం వెలువరిస్తుంది ఏంటి, ఎందుకంటే ఇటీవల కొత్త ఐటీ చట్టాలు ఇవన్నీ కూడా తీసుకొస్తున్నారు కాబట్టి మళ్ళీ దాంట్లో రివైవల్ ఏమైనా చేసే అవకాశం ఉందా ఈ చట్టాన్ని, అప్పుడు అధికారికంగా ఇంకా కేసులు పెట్టుకోవడానికి వాళ్ళకి వెసులుబాటు వస్తుందా అన్నటువంటిది ముందు ముందు తెలియాల్సి ఉంది.